ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు, పురాణ ఆగమ శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు మనకి జూన్ 6వ తారీఖున పంచగ్రహ కూటమి ఉందంటున్నారండి. అంటే ఈ కూటమి వల్ల ఏదైనా ప్రమాదాలు గాని ప్రళయాలు గాని వచ్చే అవకాశం ఉందంటారా? ఇలానే గ్రహాలు కూటమి వల్ల గతంలో ఏమైనా జరిగాయంటే అండి? అంటే నిజంగా నాకు మామూలుగా నాకు అందరూ చాలా శాంతపరుడు, సహనం, చాలా సంయమనం కలిగిన వాడు అంటారు. కానీ నేను నాకు అనిపిస్తుంటుంది ఇట్లాంటి సంయమనం కూడా కరెక్ట్ కాదేమో. అంటే పోనీలే ఏందో చెప్తున్నారు అనుకోవడం కూడా తప్పు అనిపిస్తుంది. నిజంగా పండితులు కాబట్టి కాలుకున్న మెట్టితో కొట్టకూడదు, చేతికి గనక మొంగురు ఉంటే నెత్తి మీద 4 మొట్టి మాట్లాడాలనిపిస్తుంది. మీకు జ్యోతిష్యం తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అర్థం కాదు. నిజంగా ఇబ్బంది ఉందని మన సుమన్ టీవీలోనే నేను మీకు 2024లో నేను క్లియర్గా మీకు జాతకం, మనం దేశ భవిష్యత్తు చెప్పేటప్పుడు మీకు చెప్పాను. ఇయర్ ప్రారంభంలోనే సునామీ వస్తుందని చెప్పాను. బంగారం ధర రెక్కలు వస్తే బ్రహ్మాండంగా వెళ్తుందని చెప్పాను. యుద్ధ వాతావరణం ఉందని చెప్పాను. బంగారం మీరు రాసి పెట్టుకోండి, 1 కోటి రూపాయలు వెళ్ళిపోద్ది కేజీ, నో డౌట్. కొనిపెట్టుకోవడం మంచిది, మధ్యతరగతి ప్రాణానికి అదే కదా ఆక్సిజన్. అంటే ఏమైపోతుందంటే, ఎవడో వెనకటికి ఇదిగో పులి అంటే అదిగో తోక అన్న సామెతలో, ఈ జ్యోతిష్యంలో ఇప్పుడు వక్రగమనంలో గురువు మిథునంలోకి వెళ్ళిపోయాడు. ఏ గమనంలో వెళ్ళినా పక్కకి వెళ్ళేది వాస్తవం. అంటే టైం ఫ్రేమ్ అడ్జస్ట్ అవ్వడానికి గురువు మిథున రాశిలోకి వెళ్తాడు. ఇక పంచగ్రహ కూటమి ఏర్పడే ఛాన్సే లేదు. ఈ పేరు చెప్పి జనాల్ని భయపెడుతున్నారు అంటే, వీళ్ళు జనాల్ని ఏ మేరకు అజ్ఞానం వైపుకి తీసుకెళ్తున్నారన్న బాధ బాగా ఎక్కువైపోతున్నారు. నేను సహజంగా ఎప్పుడు కూడా ఎవరిని గురించి కూడా అంత ఆవేశభరితంగా మాట్లాడను. కానీ మీరు ఇప్పుడు అడుగుతుంటే నాకు అనిపిస్తుంది చెప్పిన వాళ్ళు ఎవరో, కానీ నిజంగా మొట్టికాయలు వేయాలని అనిపిస్తుంది నాకు. ఏమి తెలిసి చెప్తున్నారు, లేకపోయినా కూడా ఉందని లేదని ఎటు చెప్తారు? లేదు, అసలు లేని దాన్ని ఎటు చెప్తారు మీరు? ఉన్నది వాస్తవం ఏంటి, ఈ సంవత్సరం కుజుడు రాజు, మంత్రి శని. కుజుడు మంత్రి, రాజు మంత్రి ఇద్దరు పరస్పరం బద్ధ శత్రువులు కాబట్టి పశ్చిమ దేశాల్లో అరిష్టాలు వస్తాయి మనం చెప్పుకున్నాం ఆ రోజు. పశ్చిమ దేశాల్లో మనకు అరబ్లో చూశారు కదా, మన దుబాయ్లో ఎంత వర్షం వచ్చి ఎన్ని లాస్ వచ్చింది. పశ్చిమ దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయని చెప్పాను. సౌదీ దగ్గర నుంచి మొదలు పెడితే అమెరికా, ఆస్ట్రేలియా దగ్గర అన్ని దగ్గరలో ఇబ్బందికర వాతావరణాలు వస్తాయి. యుద్ధపూర్వక దాని ముందు ముఖ్యంగా ఎకనమికల్గా పశ్చిమ దేశాలు దెబ్బతింటాయి. అది భారతదేశానికి మంచిదని చెప్పాను, మీకు గుర్తుందో లేదు. బికాస్ ఆఫ్ ఎకనమికల్ కన్జంప్షన్స్, అంటే ఆర్థికంగా ఎదగడానికి వాళ్ళకి భారతదేశం పెద్ద అవకాశం కల్పిస్తుంది. కాబట్టి భారతదేశంలో వృద్ధి పెరుగుతుంది. అమెరికాలో ఉన్నవాడు కూడా తట్టాపుట్టా కొంచెం సర్దుకొని ఇండియాకి వచ్చి పని చేయండి అని చెప్పాను కూడా చెప్పాను నవ్వుకుంటూ. ఇప్పటికిప్పుడు అంత వేగంగా జరిగిపోదు అనుకోండి, కానీ కొంతమేర ఇండియాలో పెట్టుబడులు పెట్టే పరిస్థితి. మొన్న ఈ మధ్య కూడా చైనా యొక్క పరిస్థితి కూడా, కొంత తూర్పు ఆసియాలో కూడా కొంత ఇబ్బందులు ఉంటాయని చెప్పాను. సో కాబట్టి జపాన్లో కూడా అందుకే మనకి సునామీ వచ్చింది ఇయర్ ప్రారంభంలోనే 24లో రానున్న దానికి ఇండికేషన్స్ కనపడ్డాయి. కానీ ఇంకోటి కూడా చెప్పాను మీకు, రాజుల్లో పరస్పరం కలహాలు వస్తాయి, కొట్టుకొని ఒకరినొకరు అసహ్యమైన రాజకీయాలు తయారు పడతాయని చెప్పాను. నిజంగా చూస్తే ఇప్పుడు మన ఎన్నికలప్పుడు ఎంత హింసాత్మకంగా జరిగాయి, ఒకరికొకరు తిట్టుకోవడాలన్నీ కనపడుతున్నాయి. అంతే, అవి ఉన్నాయి. కానీ ఈ పంచగ్రహ కూటమి, గ్రహ కూటమి ఏర్పడింది 2019లో, షష్ఠగ్రహ కూటమి ఏర్పడింది. అది కూడా ఒక్కరోజు జస్ట్ అట్టు పక్క రోజుకి మళ్ళీ మారిపోయింది. కాబట్టి చాలా జరిగాయి. మీకు దివిసేన, దివిసేన ఉప్పెన్ దగ్గర నుంచి తీసుకొని వస్తే మనకు తెలిసిన రీసెంట్ కచ్ భూకంపాల దగ్గర నుంచి ప్రతి దగ్గర కూడా గ్రహ కూటమి ప్రాధాన్యం కనపడుతుంది. కానీ ఇప్పుడు మాత్రం పంచగ్రహ కూటమి లేదు, చింతకాయ పచ్చడి లేదు, ఆ విధంగా కూడా అబద్ధమది. కానీ దేశానికి అభద్రతాపూరిత వాతావరణం మన దేశానికి లేదు, కానీ పశ్చిమ దేశాలు
ముఖ్యంగా కొంత అయితే భారతదేశంలో పశ్చిమ ప్రాంతం అంటే బాంబే, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో కొంత చిన్న చిన్న అల్లర్లు జరుగుతాయి, పెద్దగా భయపడాల్సిన ఏం లేదు. కానీ పశ్చిమ దేశాలు, పాకిస్తాన్ అయితే, అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ అయితే, మీకు తర్వాత మన సౌదీ కంట్రీస్, ఇరాక్, ఇజ్రాయెల్, ఈ కంట్రీస్ అన్నిటికీ కూడా పశ్చిమ దేశాల్లో ఇబ్బందులే. ఇంకోటి, ఈ గ్రహ కూటమి వల్ల కొన్ని రాష్ట్రాల వారు కూడా ప్రమాదం ఉందని ఒక మాట అలవాటు. అసలు గ్రహ కూటమే లేదన్నప్పుడు రాసులు ఈ విధంగా కూడా అంతే 100% దాంట్లో నిజం లేనప్పుడు అనవసరంగా ఆ రాసులు వాళ్ళకి ఇబ్బంది, ఈ రాసులు వాళ్ళకి ఇబ్బంది అని చెప్పడం, అది నేను ఇంకో వాళ్ళతో పాటు నేను కూడా కలిసిపోయి 10 మంది అబద్ధం అంటుంటే నేను కూడా అబద్ధం అబద్ధం అని నిజం చెప్పడం, అబద్ధాన్ని నిజం చేసినట్టుంటుంది. కాబట్టి ఎవ్వరు ఏమీ భయపడాల్సిన పని లేదు. భారతదేశంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం రాశి ఫలాల్లో చిన్న చిన్న కొంతమంది కొంత ఇబ్బందులు కొంత ఉన్నప్పటికీ యోగవంతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి గ్రహ కూటమి అనేది అది పక్కన పెట్టేసేయండి అంతే. దాని గురించి మీరు భయపడాల్సిన పని 200% కాదు, 1000% లేదు. మంచి విషయం తెలియజేశారండి. అంటే ఈ గ్రహ కూటం ఉందని చాలా సందేహం ఉంది అందరికీ. చాలా చక్కగా తెలియజేశారు మాకు. ధన్యవాదాలు. ఆయుష్మతి తెలియదు.